లేనే లేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం టీటీడీ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోండా ఉమా రమణ దీక్షితులు విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. వారి ఆరోపణలను దుర్మార్గమైనవని అన్నారు. రమణ దీక్షితుల ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. తిరుగుభరణం రిజిస్ట్రేషన్ మేరకు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని తెలుపుకొచ్చారు. శ్రీవారి పోటును పరిశీలించామని ఎలాంటి తవ్వకాలు జరపలేదని తెలిపారు. గోడలు శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతు చేశారని విమర్శించారు.